ఆత్మ లేకుండా మంచి వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదించవచ్చు. ఆత్మ లేకుండా మంచి ఉద్యోగం చేసి గొప్ప వాళ్ళు అవ్వచ్చు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఈ లోకంలో రక్షణ లేకుండా గొప్ప గొప్ప వారైన వారు ఉన్నారు. అంటే లోకపరంగా అయినారు, అందరూ ఉన్నారు. కానీ ఆత్మ సహాయం లేకుండా ఒకటి మాత్రం ముందుకు అస్సలు కదలదు. అదేంటంటే భక్తి. ఏంటండి భక్తి? భక్తి ముందుకు కదిలేదే లేదు. ఆత్మ సహాయం లేకుండా భక్తి ఎక్కడికైనా ముందుకు వెళ్తుంది? వెళ్ళదు. నువ్వు కోటీశ్వరు అవ్వచ్చు, మంచి వ్యాపారం అర్థం అవ్వచ్చు, మంచి ఉద్యోగస్తులు అవ్వచ్చు, రక్షణ లేకుండా, ఆత్మ లేకుండా. కానీ ఆత్మ లేకుండా గొప్ప ప్రార్థనా పరుడివి, గొప్ప భక్తి పరుడివి, గొప్ప పరిశుద్ధుడివి, గొప్ప విశ్వాస పరుడివి అవ్వలేవు. దేవుడికి స్తోత్రం కలిగిన నేను మంచి విశ్వాసం అవ్వాలనుకుంటున్నాను అంటే, అయితే మంచి ఉద్యోగం చెయ్యి అంటాడు దేవుడు. మంచి విశ్వాసి ఉద్యోగం నుంచి పుట్టడు, మంచి విశ్వాసి వ్యాపారంలో నుంచి పుట్టడు, మంచి విశ్వాసి పరిశుద్ధాత్మలో నుంచి పుడతాడు. దేవుడికి స్తోత్రం కలిగిన